వైసీపీ స్కామ్లపై అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. సిఐడి ఏసీబీ నమోదు చేసిన కేసుల దర్యాప్తుపై ఆరా. రెండు రోజుల్లో టీపీసీసీ చీఫ్ పేరు అధికారిక ప్రకటన. సీఎం రేవంత్ భట్టి విక్రమార్కతో చర్చించిన అధిష్టానం. మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్. కేటీఆర్ వివరణతో సంతృప్తి చెందిన మహిళా కమిషన్. అక్రమ నిర్మాణాలపై కొరడా జలిపిస్తోన్న హైడ్రా బృందం. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన అధికారులు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై జూపల్లి స్పందన. ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేస్తే చర్యలు తీసుకోవాల్సిందే అన్న మంత్రి. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి. రెండు కేసుల్లో నిన్న బెయిలిచ్చిన ఏపీ హైకోర్టు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతుల ఆందోళన. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలంటూ డిమాండ్. నంద్యాల జిల్లాలో బీబస్ సృష్టించిన దొంగలు. వృద్ధురాలిపై దాడి చేసి బంగారు నగలు చోరీ. కామారెడ్డిలో దొంగల హల్చల్. 9 ఇళ్లలో బంగారం డబ్బు చోరీ. తెలంగాణకు మోస్తరు వర్ష సూచన. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి. జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. సుంకేశుల జలాశయానికి తగ్గుతున్న వరద. సుంకేశుల 6 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటి విడుదల. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద. ఇన్ఫ్లో 64,763, అవుట్ఫ్లో 48,163 క్యూసెక్లు. భారతదేశంలోనూ కలకలం రేపుతున్న మంకీపాక్స్. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో 15 మంకీపాక్స్ కేసుల నమోదు. సునీత విలియమ్స్ తిరుగు పయనంపై నేడు నిర్ణయం. ఇవాళ సమావేశం కానున్న నాసా ఉన్నతాధికారులు. అమెరికాను 21వ శతాబ్దపు విజేతగా నిలుపుత. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ హామీ. భారత పౌరులకు శ్రీలంక ప్రభుత్వం తీపి కబురు. 6 నెలల పాటు వీసా అక్కర్లేకుండా ప్రవేశం. క్రికెట్కు శిఖర్ ధవన్ గుడ్ బై. టెస్టులు, వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.